Namaskaram, welcome to my Telugu channel, Sameera Sherief Vlogs Telugu. Alright guys, so mottaniki meer andaru chaala request chesina video tho ivvala nenu mee munduku vachesanu. Nenu aran kosam elanti products use chestunanu, yeme vaadutunanu ani cheppi choopinchamannaru. So why not oka dedicated video cheddamani mee munduku vachesanu. And first thing ivvala nenu mee andarki choopinchedi నేను అర్హాన్ కోసం ఎలాంటి స్ట్రోలర్ ఆర్ ఏ స్ట్రోలర్ని వాడుతున్నానని. సో జనరల్గా మనం ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీకు అంటే ప్రెగ్నెన్సీ న్యూస్ తెలిసిన వెంటనే బాబు పుడుతుందా పాప పుడుతుందా వాళ్ళకి ఏం కొనాలి ఎలా కొనాలి అన్నీ ఆలోచిస్తాం కదా. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన మైండ్లో వచ్చేది స్ట్రోలర్, బికాజ్ అది మనకి చాలా ఎక్సైట్ చేస్తుంది. బేబీని బయటకి తీసుకెళ్దాం కానీ యూనో వాక్కి తీసుకెళ్దాం, షాపింగ్ ట్రిప్స్ అవన్నీ కూడా. సో ఒక స్ట్రోలర్ కొనే ముందు మనం ఏమేమి ఆలోచించాలి? ఫస్ట్ ఆ స్ట్రోలర్ చాలా స్టర్డీగా ఉండాలి, బికాస్ అది మన బేబీకి లాంగ్ రన్కి రావాలి. అంటే పుట్టిన వెంటనే కాకుండా బేబీ 3 ఇయర్స్ ఆర్ మోర్ అయ్యేంత వరకు కూడా మనం వాడాలి. సో అంత స్టర్డీగా ఉండాలి. అండ్ నెక్స్ట్, బికాస్ మనం మన బేబీ కొంచెం పెద్దగైనంత వరకు కూడా వాడాలి అనుకుంటున్నాం కాబట్టి కొంచెం స్పేషియస్గా ఉండాలి. అంటే మంచిగా స్పేషియస్గా లగ్జూరియస్గా ఉండాలి, మన బేబీ కంఫర్ట్ ఉండాలి అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ మనం మన స్ట్రోలర్లో చూడాల్సింది ఏంటంటే ఆ స్ట్రోలర్లో మనకి డిఫరెంట్ ఇంక్లైనింగ్ పొజిషన్స్ ఉండాలి. అంటే బేబీ కూర్చోవడం కానీ, రిలాక్స్ అవ్వడం కానీ, లేకపోతే పడుకోవడం కానీ, అండ్ ఈ 3 డిఫరెంట్ పొజిషన్స్ ఉండేలాంటి స్ట్రోలర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను అర్హాన్ కోసం ఏ స్ట్రోలర్ని వాడుతున్నాను అండ్ ఎందుకు వాడుతున్నాను అనేది మీకు చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను అర్హాన్ కోసం వాడే స్ట్రోలర్ లవ్ ల్యాప్ నుంచి. అండ్ లవ్ ల్యాప్ నుంచి నేను చాలా ప్రొడక్ట్స్ అర్హాన్ కోసం వాడాను, మీరు చాలా వీడియోస్లో చూశారు. అయితే ఇవాళ మనం లవ్ ల్యాప్ నుంచి గ్యాలక్సీ బేబీ స్ట్రోలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రోలర్ ఇన్స్టాలేషన్ అనేది సూపర్ డూపర్ సింపుల్. మీరు చూసినట్లు నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను, నాకు ఎవరి హెల్ప్ కూడా అవసరం పడలేదు. సో నేను ముందుగా చెప్పినట్టు మీరు స్ట్రోలర్ కొనే ముందు మీ స్ట్రోలర్లో ఎక్స్ట్రా స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ లవ్ ల్యాబ్ గ్యాలక్సీ బేబీ స్ట్రోలర్లో ఎక్స్ట్రా స్పేస్ విత్ హెవీ డ్యూటీ వీల్స్ ఉన్నాయి. అంటే ఇది మన అవుటర్ యూస్కి చాలా చాలా బెస్ట్ అన్నమాట. ఇందులో ఉన్న 5 పాయింటర్ సేఫ్టీ హార్నెస్ మన బేబీకి చాలా మంచిది అండ్ మన బేబీ సేఫ్టీకి చాలా మంచిది. అండ్ ఇది చూసారా, ఇందులో మనకి ఎక్స్టెండబుల్ డబుల్ లేయర్ ఫోల్డబుల్ క్యానపీ వస్తుంది అనమాట. అంటే మన బేబీ ఇందులో రెస్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ లుకింగ్ విండో ఉంది చూసారా, ఇందులో నుంచి మనం మన బేబీకి చూస్తుంటే మన బేబీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. క్యానపీ వేసినా తను స్ట్రోలర్ లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ క్యానపీలో ఇంకో విషయం ఏం తెలుసా, వెనకాల ఒక పాకెట్ వస్తుంది, అందులో మనం ఫోన్ కానీ మన వస్తువు లేదైనా సరే డ్రాప్ చేసేయచ్చు. ఈ రివర్సిబుల్ హ్యాండిల్ బార్ ఉంది కదా, ఇది మనకి ఈవీఏ ఫోమ్ ప్యాడింగ్ తో వస్తుంది. ఇది వేసేసుకుంటే మన బేబీ మన వైపు చూసుకుంటూ మంచిగా స్ట్రోలర్ లో ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries as we'll find out. Let's take it slow. దీని ఫ్రంట్ వీల్స్ మనకి 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయి అనమాట. అండ్ దీని రొటేషన్ లాక్ కూడా అవుతుంది, బ్రేక్ లాక్ కూడా అవుతుంది, ప్లస్ వెనకాల వీల్ లింక్ కూడా లాక్ అవుతుంది.
ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను మీకు ముందే చెప్పాను ఏంటంటే, మనం స్ట్రోలర్ కొనే ముందు దాంట్లో 3 సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నాయా చూసుకోవాలి. సిట్టింగ్, రిలాక్సింగ్, ఆ తర్వాత స్లీపింగ్. ఇలా ఉంటే మన బేబీ ప్రతి ఒక్క పొజిషన్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లవ్లాప్ బేబీ గ్యాలక్సీ స్ట్రోలర్లో మనకి ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, ఇది మనకి డిటాచబుల్ ట్రేతో వస్తుంది అండ్ ఇందులో మనకి 2 గ్లాస్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి అడ్జస్టబుల్ లెగ్ సపోర్ట్ అండ్ ఎక్స్ట్రా వైడ్ ఫుట్ రెస్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మన బేబీ పెద్దగా అవుతున్న కొద్దీ మన బేబీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే, ఈ గ్యాలక్సీ స్ట్రోలర్లో మనకి ఎక్స్ట్రా రూమ్ స్పేస్ ఉంటుంది అన్నమాట. అంటే మన బేబీ బ్యాగ్స్ కానీ ఏ వస్తువులైనా సరే మనం కింద స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది EN88 యూరోపియన్ స్టాండర్డ్స్ తో సర్టిఫైడ్ అన్నమాట. అండ్ నేను చెప్పినట్టు ఈ స్ట్రోలర్ మీ బేబీకి మాత్రమే కాదు మీకు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ మీరు గనక న్యూ మామ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మామ్ అయితే మీరు ఈ స్ట్రోలర్ ని కొనాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి అమెజాన్ లో కూడా అవైలబుల్ ఉంది, సో అది కూడా లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. ఇంకో విషయం తెలుసా, ఇది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఒక్క హ్యాండ్ తోనే, ఎందుకంటే ఇది జస్ట్ 12.8 కేజీస్ అన్నమాట. హౌ కూల్ ఇస్ దాట్? ఆల్రైట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మెయిన్లీ న్యూ మామీస్ కి కానీ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి, బికాస్ వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా ఏ ప్రోడక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది మనకి లాంగ్ రన్ కి వస్తుందని. సో యా, మర్చిపోకుండా అన్ని ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోతో మీ అందరిని కలుస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్, బాయ్. Where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow, who cares where we gotta be, you know you'll have a good time wherever you're with me. Let's take it slow.